బ్రేకింగ్ చూస్తున్నాం. బెంగళూరులో నూతన సంవత్సరం రోజు మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై అసభ్యంగా ప్రవర్తించి కిడ్నాప్ కు విఫలయత్నం చేసిన దుండగులను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు అయ్యప్ప అనే ఐటీఐ విద్యార్థి అని పోలీస్ కమిషనర్ మీడియాకు వివరించారు. అయ్యప్పతో పాటు మొత్తం 6గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు 5గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో బాధితురాలు తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని అయినప్పటికీ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి నిందితులను అరెస్టు చేసినట్టు పోలీస్ కమిషనర్ ప్రవీణ్ సూద్ తెలిపారు. వారు ఉపయోగించిన బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలు డిసెంబర్ 31 రాత్రి ఇంటికి వెళ్తుండగా అదే ప్రాంతంలో నివసించే నిందితులు ఆమెను అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించారు. కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించగా ఆమె ఎదురించడంతో దాడి చేసి పరారయ్యారు. ఈ సంఘటనంతా సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డైంది. జరిగిన సంఘటన టీవీ ఛానళ్లలో ప్రసారం కావడంతో స్పందించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలికి నిందితులకు ఎలాంటి పాత పరిచయాలు లేవని 31 రాత్రి తాగి ఉన్న నిందితులు మద్యం మత్తులో అలా ప్రవర్తించారని పోలీస్ కమిషనర్ వివరించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు కమిషనర్ చెప్పారు. బెంగళూరులో నూతన సంవత్సరం రోజు మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్పై అసభ్యంగా ప్రవర్తించి కిడ్నాప్ కు విఫలయత్నం చేసిన దుండగులను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు అయ్యప్ప అనే ఐటీఐ విద్యార్థి అని పోలీస్ కమిషనర్ మీడియాకు వివరించారు. అయ్యప్పతో పాటు మొత్తం 6గురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు 5గురిని అరెస్టు చేశారు. That I don't need to talk to the victim at all. It was a clear case of molestation and groping, robbing, and maybe much more. We did not wait, we did not waste our time to look for the victim or contact her. We suomoto registered the case because what had been shown on the video convinced us beyond all possible doubt that this was a heinous crime. We registered the case on 3rd night, and immediately within half an hour I put a team under the leadership of additional CP East, Mr. Hemant Nimbalkar, who incidentally also had taken charge along with me just 2 days back, and also Ajay Hilori, DCP East, and Harsha, DCP Northeast. They have been working for last 48 hours. And I am glad to announce that we have successfully arrested 4 persons out of total 6 persons who were involved in this heinous act.